తెలంగాణలో గాలివాన బీభత్సాన్ని సృష్టించింది. ఈ అకాల వర్షాలకు, ఈదురుగాలులకు ఇప్పటి వరకు 14 మంది మృతి చెందినట్లుగా సమాచారం. పలు చోట్ల చెట్లు విరిగిపడ్డాయి, కరెంటు స్తంభాలు కూడా కూలిపోయాయి. నాగర్ కర్నూలు జిల్లాలో మొత్తం 8 మంది చనిపోయారు. హైదరాబాద్ లో 4, మెదక్లో 2 మృతి చెందారు ఈ గాలివాన దెబ్బకి. రిమాల్ తుఫాన్ ఎఫెక్ట్ తో తెలంగాణలోని పలు జిల్లాల్లో విషాద ఘటనలు చోటు చేసుకున్నాయి. అకాల వర్షం, ఈదురుగాలుల కారణంగా పలువురు మృతి చెందారు. బంగాళాఖాతంలో అల్పపీడన ప్రభావం వల్ల ప్రజలను అతలాకుతలం చేసింది. నిన్న మధ్యాహ్నం రాష్ట్ర వ్యాప్తంగా వాన బీభత్సాన్ని సృష్టించింది. అప్పటి వరకు తీవ్రంగా ఎండ కాస్తూ ఉన్నట్టుండి వర్షం, ఈదురుగాలులతో పలు జిల్లాల్లో 14 మంది చనిపోయారు. పలు చోట్ల ఇళ్ల పైకప్పులు ఎగిరిపోయాయి. భారీ వృక్షాలు సైతం నేలకొరిగాయి. విద్యుత్ స్తంభాలు నేలకూలాయి. నాగర్ కర్నూలు జిల్లా వ్యాప్తంగా ఈ వర్షం కారణంగా 8 మంది చనిపోయారు. హైదరాబాద్ లో 4 చనిపోగా మెదక్లో 2 వేరువేరు ప్రమాదాల్లో మృతి చెందారు.